టీకాడ పంపిణీలో రెండో డోసు తీసుకునే వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రెండో డోసు పూర్తయిన వారికే కరోనా మహమ్మారి నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో 374,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్న శ్రీనివాసరావు మే 15లోపు మరో 300,000 డోసులు రాష్ట్రానికి వస్తాయని వివరించారు. రాష్ట్రానికి త్వరలోనే అదనపు టీకాలు వస్తాయన్న ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వ్యాక్సిన్ నిల్వలు పెరగగానే 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు వేస్తామన్నారు. రెండో డోసు తీసుకునే వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మొదటి డోసు తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ టీకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు శ్రీనివాసరావు వివరించారు. ఎస్పెషల్లీ సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ డ్యూ డేట్స్ ప్రకారం ఇవ్వమని చెప్పేసి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే సెకండ్ డోస్ ఈ 31 మే వరకు డ్యూ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో 19,92,257 మంది ఉన్నారు. అంటే కోవాక్సిన్ అయితే 3,30,007 మంది, కోవిషీల్డ్ అయితే 16,61,543 మందికి మనం సెకండ్ డోస్ ఇచ్చుకోవాలి. ఈ 15 మే వరకు తీసుకుంటే 4,99,432 మంది డ్యూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ 15 రోజుల్లో సుమారు 5 లక్షల మందికి మనం సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. 125,000 డోసులు ఈ ఫిబ్రవరి వరకు తక్కువగా ఉండటం జరిగింది. ఈ 15 మే వరకు సుమారు 3,11,000 వ్యాక్సిన్ డోస్ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మనకి సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సరిపోతుంది. కాబట్టి ఎవరైతే సెకండ్ డోస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ డోస్ వాళ్ళు ఉన్నారో దయచేసి 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి. తప్పకుండా మీ వంతు కూడా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ లో రెండో డోస్ వాళ్ళకి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రెండో డోస్ డ్యూ ఉన్నారో ప్రజలెవరూ కూడా ఆదుర్దపడాల్సిన అవసరం లేదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దయచేసి తీసుకోండి. ఇది మీరు చేస్తుంది మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం. ఇంకొన్ని వారాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న ప్రజారోగ్య సంచాలకులు తగిన ముందస్తు చర్యలు తీసుకుంటేనే మహమ్మారి ఎన్ని దశలైనా ఎదుర్కొనవచ్చని తెలిపారు. కొంతమంది భయంతో ముందే ఔషధాలు ఆక్సిజన్ కొనిపెట్టుకోవడం ద్వారా వాటి కొరతను సృష్టిస్తున్నారన్నారు. లక్షణాలు లేని వారు మెడికల్ కిట్లు తీసుకోవద్దన్న డిహెచ్ కరోనా రోగులకు విశ్రాంతి, పోషకాహారం చాలా ముఖ్యమని తెలిపారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 11,22,369 ఇళ్లని, హౌసెస్ ని విజిట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా మళ్ళీ సిమ్టమాటిక్స్ ని ఐడెంటిఫై చేసేసి వాళ్ళని మన ఓపిక్ తీసుకొచ్చి మెడికల్ ఆఫీసర్ స్క్రీన్ చేయటం, వాళ్ళందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా కిట్స్ ఇవ్వటం జరిగింది. ఈ కిట్స్ ఏదైతే ఉన్నాయో దయచేసి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అవ్వాలి. ఈ రాబోయే రోజుల్లో కోవిడ్ వస్తుందేమని చెప్పేసి కొంతమంది ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుంటున్నారు, కొంతమంది ఇళ్లలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఎలాంటివి లేకపోయినా సరే భయంతోనో ఆదుర్దతోనో హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వడం కూడా జరుగుతున్నది. సో వీటి వల్ల అనవసరమైన కృత్రిమ కొరత అనేది ఏర్పడుతుంది. ఈ కిట్స్ని మీరు ఉంచుకోవడం ద్వారా నిజంగా అవసరమైన వాళ్ళకి అందించలేకపోయే పరిస్థితి వస్తుంది. ఉన్నవాళ్ళందరూ కూడా ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో దయచేసి వాళ్ళు 2 వారాల వరకు హోమ్ ఐసోలేషన్లోనే ఉండండి. మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి, ఒక సపరేట్ రూమ్లో ఉండండి. ఏదైతే కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో అవి దయచేసి పాటించండి. విశ్రాంతి అనేది చాలా చాలా ముఖ్యమైనది. బలవర్ధకమైన ఆహారం తినటం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఫ్లూయిడ్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి ఐసోలేషన్లో మీరు ఉండటం వల్ల ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం ద్వారా మీరు త్వరగా, ఎంత త్వరగా వెళ్ళితే అంత త్వరగా కోలుకోవడానికి మీరు అందరూ అవకాశం ఉంటుంది. కరోనా బులెటిన్ను ఇకపై ప్రతిరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్టు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.